ప్రపంచానికి గవర్నమెంట్ లాంటిది యుఎన్ఓ, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో ప్రపంచంలోని దాదాపుగా 190కి పైగా దేశాలైతే సభ్యత్వం పొంది ఉన్నాయి. అలాగే రీసెంట్గా మనం గమనించినట్లయితే యుఎన్ఎస్సిలో ఇండియాని 180కి పైగా దేశాలైతే సపోర్ట్ చేసి నాన్ పర్మనెంట్ మెంబర్ కింద అయితే కనుక సపోర్ట్ చేశాయి. అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు 8 సార్లు అయితే కనుక ఎలక్ట్ అవ్వడం జరిగింది ఇండియా. సో ఇక మన టాపిక్లోకి వస్తే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది ప్రపంచానికి గవర్నమెంట్ లాంటిదని చెప్పాను. సో మెయిన్గా ఇందులో 6 విభాగాలు ఉంటాయి. సో ఈ 6 విభాగాల కిందే మిగతా ఎన్ని విభాగాలు ఉన్నా సరే వీటి సబ్ సెక్షన్లోనే ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ కింద ఆ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. సో మెయిన్గా ఉన్నటువంటి ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ బాడీస్, యుఎన్ఓ మెయిన్ బాడీస్, వీటిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ట్రిక్స్, ఓన్లీ మీరు పేర్లు ఒక్కటే గుర్తుపెట్టుకొని చాలు, మీరు ఇక మర్చిపోలేరు. సో ఆ షార్ట్ కట్ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎకోసాక్ గ్యాస్ ప్రమాదంలో టీసీఎస్సి అనే ఇద్దరిని ఐసీయూలో చేర్చారు. సో ఇది షార్ట్ కట్ ట్రిక్, సో గుర్తుపెట్టుకోండి. ఎకోసాక్ అనే గ్యాస్ ప్రమాదంలో టీసీఎస్సి అనే ఇద్దరిని ఐసీయూలో చేర్చారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు యుఎన్ఓలో ఉన్నటువంటి 6 ప్రధాన విభాగాలు, ముందుగా పేర్లు తెలుసుకుందాం. సో ఇవన్నీ మీకు గుర్తుంటాయి. సో పేర్లు ముందుగా తెలుసుకుంటే మీకు షార్ట్ కట్ ట్రిక్ ఏంటో అర్థమవుతుంది. సో పేర్లు చూసుకుంటే జనరల్ అసెంబ్లీ, దీన్ని జిఏ అనుకోండి, సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్సి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీన్నే ఎకోసాక్ అంటారు, అలాగే టీసి అని చెప్పానంటే ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ లాస్ట్ వన్ సెక్రటేరియట్. సో ఈ 6 కనుక మీరు జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకొని చాలు, ఇంక మీకు మీరు మర్చిపోలేరు. ఇప్పుడు ఈ 6 పేర్లని మన షార్ట్ కట్ ట్రిక్కి అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎకోసాక్ మనకు డైరెక్ట్గా ఉంది, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎకోసాక్ తర్వాత గ్యాస్ అని చెప్పాను. సో ఈ గ్యాస్లో జిఏ అంటే జనరల్ అసెంబ్లీ, తర్వాత ఎస్ అంటే సెక్రటేరియట్. సో ఇక్కడికి ఇది అయిపోయింది. ఇక తెలుగు పదాలండి రిమూవ్ చేయండి, అంటే ప్రమాదంలో ఇది రిమూవ్ చేసేయండి. ఇక మిగిలింది టీసీ అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్, అలాగే ఎస్సి అంటే సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత తెలుగు పదాలను తీసేయండి అంటే అనే ఇద్దరిని తీసేయండి. తర్వాత ఐసీయూలో ఉంది, ఐసీయూలో అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో అయిపోయింది చూసారా. సో చాలా ఈజీ ట్రిక్, ఒక్కసారి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకొని అందులోంచి తెలుగు పదాలను రిమూవ్ చేసి మిగతా అన్నిటినీ కూడా మీరు అన్వయించుకుంటే మీకు సింపుల్గా ఈ 6 కూడా ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో యుఎన్ఓలో అఫీషియల్ లాంగ్వేజెస్ 6 లాంగ్వేజెస్ ఉంటాయి, 6 ప్రధానమైన అధికార భాషలు ఉంటాయి. సో వీటికి కూడా నేను షార్ట్ కట్ ట్రిక్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ షార్ట్ కట్ ట్రిక్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, సహనంతో ఉండండి, ధైర్యంగా ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్.